హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం వాచ్య, హిందీలో వాచ్య అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం. వాచ్య అంటే బోల్నేకా విషయ్, మాట్లాడే విషయాలన్నమాట. ఓకే, హిందీలో ముఖ్యంగా వాచ్య మూడు రకాలు. అవేంటి అంటే కర్తృవాచ్, కర్మవాచ్, భావవాచ్. కర్తృవాచ్, కర్మవాచ్ అండ్ భావవాచ్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇంపర్సనల్ వాయిస్ అనమాట. ఓకే, మనం ఇంగ్లీష్లో మనం నేర్చుకున్నాం కదా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని చెప్పేసి. ఈ విధంగా హిందీలో కర్తృవాచ్ అండ్ కర్మవాచ్ ఉన్నాయన్నమాట. అలాగే భావ వాచ్ అనేది కూడా ఉంది, ఇది ఇంపర్సనల్ వాయిస్ అనమాట. ఇది ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం మనం. ఓకే, ముందుగా మనం కొన్ని సెంటెన్సెస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కర్తృవాచ్ అంటే ఏమిటి, కర్మవాచ్ అంటే ఏమిటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఒకవేళ నా ఛానల్లో ఈ వీడియోనే ఫస్ట్ చూస్తున్నట్టయితే, ఇంతకుముందు ఏ వీడియోస్ మీరు చూడనట్టయితే, దయచేసి మీరు ఇంతకుముందు లెసన్స్ అన్నీ చూసిన తర్వాత మాత్రమే ఈ లెసన్ చూడండి, లేకపోతే మీకు ఏం అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పబోయే టెన్సెస్ గురించి మీకు తెలియదు, అలాగే వర్బ్స్ గురించి తెలియదు, సహాయ క్రియల గురించి తెలియదు. ఏమీ తెలియకుండా మీ లెసన్ చూస్తే మీకు ఏం అర్థం కాదు. దయచేసి దగ్గర ఈ లెసన్ అప్లోడ్ చేయడానికి ముందు ఒక 48 to 50 వీడియోస్ ఉంటాయన్నమాట. ఆ వీడియోస్ అన్నీ వన్ బై వన్ చూసిన తర్వాత మాత్రమే ఈ లెసన్ మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. గీత పత్ర లిఖతీ హై, గీత ఉత్తరము రాస్తుంది. ఇది యాక్టివ్ వాయిస్ అనమాట. ఇదేంటిది యాక్టివ్ వాయిస్. ఈ యాక్టివ్ వాయిస్ని మనం హిందీలో కర్తృవాచ్ అంటాం, కర్తృవాచ్. ఓకే, ఈ కర్తృవాచ్ ఏంటి అంటే కర్తని అనుసరించి ఉంటుందన్నమాట వాక్యం అంతా కూడా. అంటే ఏదైతే క్రియ ఉందో, లిక్ అనే క్రియ ఏదైతే ఉందో, ఈ లిక్కి తీ యాడ్ చేసాం మనం. ఎప్పుడు యాడ్ చేస్తాం ఈ తీ అంటే, సామాన్య వర్తమాన కాలంలో క్రియకు కర్త స్త్రీలింగ ఏకవచనం కానీ బహువచనం కానీ అయితే తీ యాడ్ చేస్తామని తెలుసు మనకి. సామాన్య వర్తమాన కాలం లెసన్లో మనం అది నేర్చుకున్నాం కదా. సో గీత పత్ర లిక్ తీహ, ఈ తీ అనేది ఎక్కడి నుండి వచ్చింది అంటే, గీత స్త్రీలింగ ఏకవచనం కాబట్టి తీ జోడించాము. అంటే క్రియ కర్తను అనుసరించి మారుతుంది కాబట్టి ఇది కర్తృవాచ్ అనమాట. ఓకేనా, మరి కర్మవాచ్ అంటే ఏంటి, కర్మవాచ్ అంటే ఏంటి అంటే, గీతాకే ద్వారా పత్ర లిఖా జాతా హై. గీత ద్వారా పత్ర ఉత్తరము లిఖా జాతా హై, వ్రాయబడుతుంది. లిఖా జాతా హై, వ్రాయబడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో ఓన్లీ మెయిన్ వర్బ్ మాత్రమే ఉందన్నమాట. అంటే ప్రధాన క్రియ ఏదైతే ఉందో ప్రధాన క్రియ మాత్రమే ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లిక్ అనే ప్రధాన క్రియకు జాత అనేది జోడించాం, జాత అనేది జోడించాం, సహాయ క్రియను జోడించాం అనమాట. వ్రాయబడుతుంది తెలుగులో ఏమన్నాం, ఓకే ఇక్కడ రాస్తుంది అన్నాం, ఇది వ్రాయబడుతుంది. రాయడం అనేది ఒక క్రియ అయితే పడడం అనేది ఒక క్రియ. రాయడం ప్లస్ పడడం, రాయబడడం. ఓకేనా, రాయబడుతుంది అని అలాగే తెలుగులో యాడ్ చేసాము, అలాగే ఇక్కడ జాత యాడ్ చేసాము అన్నమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన ముఖ్య విషయం ఏంటి అంటే, ఈ లిక్కా లేదా జాత అనేవి ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఆకారం వచ్చింది. ఆకారం ఎప్పుడు వస్తుందని చెప్పుకున్నాం మనం హిందీలో, ఆ ఏ ఈ నియమం ప్రకారం ఆకారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే కర్త పులింగ ఏకవచనమైందో అప్పుడు క్రియకు ఆకారం జోడిస్తాం అన్నమాట. లిఖ జాత ఆ ఆ. ఓకే, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే, మరి గీత అనేది స్త్రీలింగం కదా, స్త్రీలింగ ఏకవచనం కదా, మరి ఎందుకు ఇక్కడ లిఖ జాత వచ్చింది అంటే, కర్మవాచ్లో క్రియ ఎప్పుడూ కూడా కర్మని అనుసరిస్తుంది. అంటే ఇక్కడ పత్ర అనేది పులింగ ఏకవచనం అన్నమాట, పులింగ ఏకవచనం కాబట్టి ఇక్కడ లిఖా జాతాహై అయింది. అర్థమైందా, ఇక్కడ కర్త స్త్రీలింగం కాబట్టి లిక్తి అయింది. అర్థమైందా, సో ఆ విధంగా మనం తీసుకుంటాం. అలాగే ప్రధాన క్రియను కర్మవాచ్యలో సామాన్య భూతకాలంలో తీసుకుంటాం అన్నమాట, సామాన్య భూతకాలంలో తీసుకుంటాం.
ఓకే. సహాయ క్రియను వచ్చేసరికి ఏంటంటే సామాన్య వర్తమాన కాలంలో తీసుకుంటాం, సామాన్య వర్తమాన కాలంలో తీసుకుంటాం. సో లిఖా అది సామాన్య భూతకాలం, అలాగే జాత సామాన్య వర్తమాన కాలం అన్నమాట. అర్థమైందా? కృష్ణ కహాని లిఖతా హై, కృష్ణ కహాని లిఖతా హై, కృష్ణ కథ రాస్తాడు, కృష్ణ కథ రాస్తాడు, రాస్తున్నాడు కదా రాస్తాడు. ఓకే, కృష్ణ కహాని లిఖతా హై, కృష్ణ కథ రాస్తాడు. కృష్ణకే ద్వారా కహాని లిఖి జాతి హై, కృష్ణకే ద్వారా, కృష్ణ ద్వారా కహాని కథ లిఖి జాతి హై, రాయబడుతుంది, లిఖి జాతి హై, రాయబడుతుంది. ఓకే, కహాని లిఖతా హై, ఇక్కడ కృష్ణని బేస్ చేసుకుని వర్బ్ చేంజ్ అయింది. ఓకే, కృష్ణకే ద్వారా కహాని లిఖి జాతి హై, కృష్ణ ద్వారా కహాని రాయబడుతుంది, కథ రాయబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే కహాని అనేది స్త్రీలింగం కాబట్టి ప్రధాన క్రియ సహాయ క్రియ రెండూ కూడా కహాని అంటే కర్మని బేస్ చేసుకుని చేంజ్ అయ్యాయన్నమాట, లిఖి జాతి హై అని చెప్పేసి. తర్వాత మేరే పితాజీ, మేరే పితాజీ, నా తండ్రి గారు సమాచార పత్ర, సమాచార పత్ర వార్తాపత్రిక, వార్తాపత్రిక పడితే హై, పడితే హై చదువుతారు. ఓకే, మేరే పితాజీ నా తండ్రి గారు సమాచార పత్ర, సమాచార పత్రము అంటే వార్తాపత్రిక పడితే హై చదువుతారు. మేరే పితాజీ సే లేదా మేరే పితాజీకే ద్వారా సమాచార పత్ర వార్తాపత్రిక పఢా జాతా హై చదవబడుతుంది, వార్తాపత్రిక చదవబడుతుంది. ఓకేనా? ఇక్కడ మేరే పితాజీ అంటే మనం ఏమనుకున్నాం, పుల్లింగ ఏకవచనమైనా కూడా అది గౌరవార్థకం కాబట్టి బహువచనంగా తీసుకుని హే ఇస్తాం అన్నమాట, అంటే చుక్కన్న హై ఇస్తాం. ఓకే, అదే మేరే పితాజీసే సమాచార పత్ర పడా జాతా హై అంటే సమాచార పత్ర అనేది ఇక్కడ ఏకవచనం కాబట్టి హే వచ్చింది. చూసారు ఇక్కడ హే వచ్చింది, హే హే అంటే ఇక్కడ కర్మను అనుసరించి మారింది, ఇక్కడ కర్తను అనుసరించి మారింది. క్లియర్ ఇంతవరకు. తర్వాత రాధ కపడే ధోతి హై, రాధ కపడే ధోతి హై, రాధకే ద్వారా కపడే దోయే జాతే హై, దోయే జాతే హై, రాధ బట్టలు ఉతుకుతుంది, ఇక్కడ రాధ బట్టలు ఉతుకుతుంది, రాధ ద్వారా కపడే బట్టలు దోయే జాతే హై ఉతకబడతాయి, ఉతకబడతాయి. తర్వాత మా ఖానా బనాతి హై, మా ఖానా బనాతి హై, అమ్మ భోజనం వండుతుంది, మా ఖానా బనాతి హై, అమ్మ భోజనం వండుతుంది. మాకే ద్వారా ఖానా బనాయా జాతా హై, మాకే ద్వారా ఖానా బనాయా జాతా హై, అమ్మ ద్వారా భోజనం వండబడుతుంది, వండుతుంది, వండబడుతుంది. ఓకేనా? అలాగే అధ్యాపిక పాట్ పడితి హై, అధ్యాపిక పాట్ పడితి హై, అధ్యాపికాకే ద్వారా పాట్ పడాయా జాతా హై, అధ్యాపికాకే ద్వారా, అధ్యాపిక ద్వారా, ఉపాధ్యాయుని ద్వారా పాట, పాఠము పడాయా జాతా హై, బోధింపబడుతుంది, బోధింపబడుతుంది. ఓకే, ఉపాధ్యాయుని పాఠం బోధిస్తారు, ఉపాధ్యాయుని చే పాఠము బోధించబడుతుంది. ఓకేనా? ఈ విధంగా. తర్వాత గీత నహి చల్ సక్తి హై, గీత నహి చల్ సక్తి హై, గీత నడవలేదు. ఇక్కడ మీకు ఒక విషయం అబ్జర్వ్ చేయొచ్చు మీరు, ఏంటంటే గీత నడవలేదు, ఇక్కడ కర్మ ఏది? ఓకే, ఏమి నడవలేదు అని అడగం మనం. ఎందుకు నడవలేదు అనే క్వశ్చన్ వస్తుంది తప్పేసి ఏమి నడవలేదు అనే క్వశ్చన్ రాదు. అక్కడ క్వశ్చన్ వచ్చిన దానికి ఆన్సర్ ఏమీ లేదు, ఏమి నడవలేదు అంటే దానికి అసలు అర్థం లేదు ఆ క్వశ్చన్ కదా. సో అంటే ఇక్కడ కర్మ లేదనమాట, కర్మ లేదు. ఇక్కడ చూడండి, అధ్యాపికకే ద్వారా పాట్ పడాయి చేత హై, ఏం బోధించబడుతుంది, పాఠం బోధించబడుతుంది, కర్మ ఉంది ఇక్కడ. ఇక్కడ గీత నహి చల్ శక్తి హై అంటే ఇక్కడ కర్మ లేదు. ఓకే, గీత నడవలేదు అంతే. ఓ ఏముంది, కర్త ఉంది, గీత అనే కర్త ఉంది, నడవలేకపోవడం అనే క్రియ ఉంది, కర్త ఉంది, క్రియ ఉంది తప్పిస్తే కర్మ లేదు, కర్మ లేదు.
ఎప్పుడైతే ఇలాంటి కర్మ లేని వాటిని మనం మార్చాలో అట్లాంటప్పుడు కర్మవాచి రాదనమాట. ఏమొస్తుందంటే దాన్ని ఏమంటాం అంటే భావవాచి అంటాం. ఇక్కడ కర్మ లోపించింది కాబట్టి ఇది భావవాచిలోకి మార్చేసారన్నమాట. దీన్ని ఏంటో భావవాచి అంటే చూడండి, గీతాసే చలా నహి జాత, గీతాసే చలా నహి జాత, గీత వల్ల నడవడం అవ్వదు, గీత వల్ల నడవడం అవ్వదు, గీత నడవలేదు, గీత వల్ల నడవడం అవ్వదు. ఓకే, నడవడం గీత వల్ల అవ్వదు, నడవడం గీత వల్ల అవ్వదు, గీత నడవలేదు, నడవడం గీత వల్ల అవ్వదు. బోత్ ఆర్ సేమ్ కదా. ఓకే, నడవడం గీత వల్ల అవ్వదు ఎందుకంటే తన కాలు నొప్పిగా ఉంది, గీత నడవలేదు ఎందుకంటే తన కాలు నొప్పిగా ఉంది, ఏదైనా చెప్పొచ్చు కదా. సో ఎప్పుడైతే మనం గీతాసే చలా నహి జాత అంటున్నామో దీనిని మనం భావవాచి అంటాం అన్నమాట. ఏమంటాం దీన్ని? భావవాచి అంటాం. ఓకే, ఇక్కడ ఓన్లీ భావాన్ని మాత్రం చెప్తున్నాం మనం. ఓకేనా? సో ఈ విధంగా మెకానిక్ కార్కో రిపేర్ కర్ రహా హై, మెకానిక్ కార్కో రిపేర్ కర్ రహా హై, మెకానిక్ కార్ను రిపేర్ చేస్తున్నాడు. కార్ మెకానిక్కే ద్వారా రిపేర్ కియా జా రహా హై, రిపేర్ కియా జా రహా హై, కార్ మెకానిక్ ద్వారా రిపేర్ చేయబడుతుంది. ఓకే, నెహరే ఖోదీ గయి, నెహరే ఖోదీ గయి, నెహరే కాలువలు ఖోదీ గయి, తవ్వించబడ్డాయి, కాలువలు తవ్వించబడ్డాయి. ఇక్కడ కర్త లేదు, చూసారా, కర్త లేదు, కాలువలు తవ్వించబడ్డాయి. ఎవరి చేత తవ్వించబడ్డాయి? అది అక్కడ అనవసరం, అంతే కదా. కాలువలు తవ్వించబడ్డాయి ఎవరి చేత? ఎవరో ఒకరి చేత, ప్రభుత్వం చేత అయ్యి ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ తవ్వించి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ నెహ్రేన్ ఖోదీ గయి అంటే కాలువలు తవ్వించబడ్డాయి, ఇక్కడ కర్త లేదనమాట, కర్త లేదు. తర్వాత పత్ర జమా కరా దియా గయా, పత్ర జమా కరా దియా గయా, పత్ర అంటే లేక, జమా కరానా అంటే అందవేయడం అనమాట, అందజేయడం. ఓకే, అందజేయబడినది. పత్ర జమా కరా దియా గయా, పత్రము అంటే లేక అందజేయబడింది. ఎవరి చేత అనేది అనవసరం. అక్కడ పత్రం అందడం అనేది, అంటే ఉత్తరం అనేది అందడం అనేది మెయిన్ తప్పిస్తే, ఓకే, అక్కడ ఎవరిచ్చారనేది అనవసరం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ కాలువలు తవ్వించడం అనేది ముఖ్యం. అక్కడ ఎవరు తవ్వించారనేది అనవసరం. కాలువలు తవ్వించబడ్డాయి, ఉత్తరం అందజేయబడింది ఈ విధంగా అనమాట. అలాగే గుబ్బారా వుడ్ రహా హై, గుబ్బారా బెలూన్ బుడగ, ఓకే, వుడ్ రహా హై ఎగురుతుంది, గుబ్బారా వుడ్ రహా హై బుడగ ఎగురుతుంది. మేరే ద్వారా పత్ర లిఖా గయా, ఇక్కడ నా ద్వారా ఉత్తరము రాయబడింది. ఇంతకుముందు మనం చూసినట్టు అందజేయబడింది గతం, అది పాస్ట్ టెన్స్ అన్నమాట. లిఖా గయా వ్రాయబడింది, లిఖా జాత వ్రాయబడుతుంది, లిఖా జాయేగా వ్రాయబడుతుంది, ఎప్పుడు? భవిష్యత్తులో. ఓకేనా? ఇక్కడ మనం ఆ టెన్స్ ఏదైతే ఉందో ఈ సహాయక్రియ జానా అనే సహాయక్రియ ఏదైతే ఉందో ఈ సహాయక్రియను టెన్స్ని బట్టి మార్చాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ప్రధాన క్రియ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందన్నమాట? భూతకాలంలో ఉంటుంది, సామాన్య భూతకాలంలోనే ఉంటుంది. ఓకే, క్లియర్. ముజ్సే పత్ర నహి లిఖా గయా, నాతో ఉత్తరము రాయబడలేదు. ఓకే, నా వల్ల ఉత్తరం రాయడం నా వల్ల కాలేదు. ఏదైనా అసమర్థత గురించి చెప్తాం అనమాట ఇక్కడ. అసమర్థత అంటే నేను ఉత్తరం రాయలేకపోయాను. దీన్ని కర్మవాచకం చెప్పాలనుకున్నప్పుడు ముజ్సే పత్ర నహి లిఖా గయా, నా వల్ల ఉత్తరం రాయబడలేదు. ఉత్తరం రాయబడలేదు నా వల్ల, అంటే నా వల్ల కాలేదని దాని అర్థం అనమాట. అసమర్థతను తెలుపుతుంది ఇక్కడ. యహ్ ఖానా హంసే నహి ఖాయా జాత,
यह खाना ఈ భోజనము హంసే మా వల్ల నహి ఖాయా జాతా తినబడలేదు మా వల్ల తినబడలేదు అంటే ఈ భోజనం మే మా తినడం మా వల్ల కాలేదు అని చెప్పడానికి అన్నమాట అసమర్థతను తెలపడానికి కూడా మనం కర్మవాచిని ఉపయోగిస్తాం అన్నమాట ఓకేనా ఇక్కడ మన అసమర్థత ఏంటంటే నా వల్ల ఉత్తరం రాయడం అవ్వలేదు నేను ఉత్తరం రాయలేకపోయాను అలాగే నేను ఈ భోజనం తినడం మా వల్ల కాలేదు మా వల్ల కాలేదు ఓకేనా అలా చెప్పడానికి అనమాట ఆతంకవాదియోంకో పకడా జాయే ఆతంకవాదియోంకో పకడా జాయే తీవ్రవాదులు పట్టుకోబడాలి ఓకే పకడా జాయే ఇది సంభావ్య భవిష్యత్ కాలం అనమాట సంభావ్య భవిష్యత్ కాలం అలా జరగాలి ఇలా జరగాలి అని చెప్పడానికి అనమాట పకడా జాయే పట్టుకోబడాలి అభియుక్త్కో న్యాయాలయమే ప్రస్తుత్ కియా జాయే అభియుక్త్కో అభియుక్త నిందితులు ఓకే నిందితులను న్యాయాలయ అంటే కోర్ట్ అన్నమాట న్యాయాలయ కోర్ట్ ఓకే ప్రస్తుత అంటే ప్రస్తుతకరణ అంటే హాజరుపరచడం అన్నమాట ప్రస్తుత్ కియా జాయే హాజరుపరచబడాలి ఓకే హాజరు కాబడాలి హాజరుపరచబడాలి అభియుక్త్కో న్యాయాలయమే ప్రస్తుత్ కియా జాయే నిందితుల కోర్టులో హాజరు కాబడాలి ఉన్హే దండ దియా జాయే ఉన్హే దండ దియా జాయే వారు దండించబడాలి ఆదేశ్ బేజాగయా ఆదేశం పంపబడింది రూపాయే ఖర్చు కియే జా రహే హై రూపాయలు ఖర్చు కాబడుతున్నాయి ఆజ్కల్ గరీబ్ కి బాత్ నహి సునీ జాతి ఆజ్కల్ ఈ రోజుల్లో ప్రస్తుతం గరీబ్కి పేదవాడి యొక్క బాత్ మాట నహి సునీ జాతి వినిపించుకోబడడం లేదు నహి సునీ జాతి వినిపించుకోబడడం లేదు ఓకే తర్వాత కవి సమ్మేళమే హాస్య కవిత పడీ జాయేగి కవి సమ్మేళమే హాస్య కవిత పడీ జాయేగి కవి సమ్మేళమే హాస్య కవిత చదవబడుతుంది చదవబడుతుంది సర్కార్ ద్వారా కిసానోంకి దశ సుధార్నే కేలియే పర్యాప్త్ ధన్ ఖర్చ్ కియా జా రహా హై సర్కార్ ద్వారా ప్రభుత్వం ద్వారా కిసానోంకి దశ రైతుల యొక్క దశ సుధార్నే కేలియే బాగు చేయడం కోసం పర్యాప్త తగినంత ధనము ఖర్చు కియా జా రహా హై ఖర్చు చేయబడుతూ ఉంది ఉండాలి కాదు ఉంది అన్నమాట ఇది పంచాయత్ ద్వారా రోజ్గార్ యోజనకో సఫలతాపూర్వక్ చలాయా జా రహా హై పంచాయత్ ద్వారా రోజ్గార్ యోజన కో సఫలతాపూర్వక్ చలాయా జా రహా హై పంచాయత్ ద్వారా రోజ్గార్ యోజన కో రోజ్గార్ యోజనని సఫలతాపూర్వక్ చలాయా విజయవంతంగా అమలు కాబడుతూ ఉంది అగ్రవాల్ సభ ద్వారా దహేజ్ రహిత సామూహిక వివాహ కరాయే జాతే హై అగర్వాల్ సభ ద్వారా దహేజ్ రహిత్ అంటే కట్నము లేని అన్నమాట కట్నరహిత దహేజ్ అంటే కట్నము లేని సామూహిక వివాహాలు కరాయే జాతే హై జరపబడతాయి ఓకే బినా అనుమతికే ప్రవేశ్ కర్నే వాలోంకో గిరఫ్తార్ కర్లియా జాయేగా బినా అనుమతి లేకుండా కే ప్రవేశ్ కర్నే వాలోంకో బినా అనుమతికే ప్రవేశ్ కర్నే వాలోంకో అనుమతి లేకుండా ప్రవేశించే వారిని గిరఫ్తార్ కర్లియా జాయేగా అరెస్టు చేయబడాలి పార్టీకి జనహిత్ యాచిక పర్ న్యాయాలయమే విచార్ లియా జాయే పార్టీకి జనహిత్ యాచిక పర్ న్యాయాలయమే విచార్
కియా జాయే. పార్టీ సివిల్ పిటిషన్ మీద న్యాయస్థానంలో విచారణ చేయబడాలి. పార్టీకి జనహిత యాచిక, సివిల్ పిటిషన్ అనమాట. జనహిత యాచిక అంటే సివిల్ పిటిషన్ పర్ పైన న్యాయాలయమే, న్యాయాలయంలో అంటే కోర్టులో విచార్ కియా జాయే, విచారణ చేయబడాలి. కల్ అవకాశ్ హోగా, కల్ అవకాశ్ హోగా, రేపు సెలవు ఉంటుంది. ఏక్ సప్తాహ్ కే లియే కార్యాలయ బంద్ కియా జాతా హై, ఏక్ సప్తాహ్ కే లియే ఒక వారం కోసం కార్యాలయ, కార్యాలయము ఆఫీస్ బంద్ కియా జాతా హై, బంద్ చేయబడుతుంది. అబ్ అధిక్ దూర్ తక్ నహీ చలా జాయేగా, అబ్ అధిక్ దూర్ తక్ నహీ చలా జాయేగా, ఇప్పుడు అధిక్ దూర్ తక్ ఎక్కువ దూరం వరకు నహీ చలా జాయేగా, నడువ జాలదు. ఓకే, నడువ జాలదు, నడవడం వల్ల కాదు అని చెప్పనమాట. నడువు జాలదు అంటే నడవడం వల్ల కాదు అని చెప్పడానికి అనమాట. మే గరీబ్ విధ్వాక దుఃఖ్ నహీ దేఖ్ సక్తా, మే గరీబ్ విధ్వాక దుఃఖ్ నహీ దేఖ్ సక్తా, నేను పేద విధవ దుఃఖాన్ని చూడలేను. గరీబ్ విధ్వాక దుఃఖ్ ముజ్సే నహీ దేఖా జాతా, గరీబ్ విధ్వాక దుఃఖ్ ముజ్సే నహీ దేఖా జాతా అంటే గరీబ్ విధ యొక్క దుఃఖము చూడడం నా వల్ల కాదు. ఈ విధంగా మనం కర్తృవాచ్, కర్మవాచ్, భావవాచ్ గురించి, వాచ్ గురించి, వాచ్ని ఎలా మార్చాలి, ఓకేనా, కర్తృవాచ్ని కర్మవాచ్లోనికి, అదే కర్తృవాచ్ని భావవాచ్లోనికి ఎట్లా మార్చాలి అనేది ఈ సెషన్లో చూసాం. ఈ వీడియో సెషన్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 10 మందికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకున్నా, అలాగే ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకున్నా, ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.